ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎలా జరపబోతున్నారు ఎలా జరగాలని వైసీపీ పార్టీ ప్రభుత్వం కోరుకుంటోంది కొన్ని విషయాలు మనం విన్నట్టయితే చాలా అంటే అసహ్యంగా పుడుతుంటాయి అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతవరకు ఏ పార్టీ ఆలోచించని విధంగా వైసీపీ పార్టీ ఆలోచిస్తోంది గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు శాశ్వత అధ్యక్షులుగా ప్రకటించుకుందామని తెలిసిన ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు కాబట్టి ఆ చట్టం చల్లదు కాబట్టి మరి ప్రతిసారి ఎన్నుకునే విధంగా చేసుకున్నారు అది వారిష్టం కానీ వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి ఏమేం చేశారో మనం చూసాం ముఖ్యంగా ఇప్పుడు అధికారం నిలబెట్టుకోవడానికి వారు ఏమేం చేయబోతున్నారు ఏమేం చేస్తున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా గెలవచ్చు ఎవరైనా ఓడవచ్చు గొప్ప గొప్ప నాయకులు ఇందిరాగాంధీ గారు ఎన్టీ రామారావు గారే ఓడిపోయిన మన చరిత్ర మనం చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి అంటే నచ్చదు ఓటమి అంటే ఇష్టం లేదు అలాగని ఏమన్నా నీతి నిజాయితీతో గెలుద్దాం అనుకుంటున్నారా లేదు ప్రజల్ని కులాలుగా విడగొట్టడం మతాలుగా విభజించటం వర్గాలుగా వేరు చేయటం లేనిపోని కేసులు పెట్టడం సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టులు పోస్టులు పెట్టడం మరి వ్యక్తిత్వ హననం చేయటం డబ్బులు వెదజల్లటం వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొంతమంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఓట్లను ఎలా కొనుగోలు చేయాలి ఓటర్లను ఎలా మార్ఫింగ్ చేయాలి ఒంటరి మహిళల్ని ఎలా వేధించాలి విడాకులు తీసుకున్న మహిళని ఎలా వేధించాలి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఎలా పెట్టాలి ఇది తప్ప రాష్ట్రాన్ని ఎలా బాగు చేద్దాం రాష్ట్రానికి రాజధాని కడదామా మరి పోలవరం పూర్తి చేద్దామా విశాఖ స్టీల్ ఇండస్ట్రీని కాపాడుకుందామా ప్రజల మధ్య సామరస్యం కాపాడుదామా కుల మత ప్రాంత రహితంగా మంచి పరిపాలన ఇద్దామా అన్న ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు రాదు రాదు కూడా ఈ విషయం ఇప్పుడే కాదు చాలామంది ప్రముఖ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకు కూడా ఈ విషయం స్పష్టంగా తెలుసు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సంతకాల సేకరణ ఎవరు గౌరవీయ జగన్మోహన్ రెడ్డి గారే ఇది రోషయ్య గారు ఒక పత్రికా విలేకరికి స్పష్టంగా చెప్పేశారు కూడా ఆ తర్వాత రోహేయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటాం వారికిష్టం లేదు ఎంత గలభ చేశారో ఎంత గొడవ చేశారో ఏదో కాంగ్రెస్ పార్టీని తానే ఉద్ధరించినట్టుగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ కుటుంబం గెలిపించినట్టుగా ఎంత హంగామా చేశారో మనం చూసాం ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంత ఎంత కూడా సపోర్ట్ చేయకపోగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంత అవమాన పాలు చేశారో కూడా మనం చూసాం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎవరో చనిపోలే ఎవ్వరో చనిపోలే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎవరో ఎందుకు చనిపోతారు గుండెపోడుతో హాస్యాస్పదంగా లేదు ప్రజలు ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు అవును కదా నెహ్రూ గారు చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయారా ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయారా అలాగే ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయారా అంతకన్నా గొప్ప వీరుడు ఆయన కాదు కాదు ఎవ్వరు చనిపోయినా సరే ఆ పది రోజులు చూడండి ఎవరు చనిపోయినా వీళ్ళ లెక్కలేసుకున్నారు ఒక యాత్ర చేశారు అధికారంలోకి రావాలనుకున్నారు రాలేకపోయారు ఇప్పుడు ఏం చేస్తున్నారు దొంగ ఓట్లు ఎలా సృష్టించుకోవాలి బోగస్ ఓట్లు ఎలా సృష్టించుకోవాలి ఎలా ఓట్లు వేయించుకోవాలి కులాల మధ్య ఎలా అంతరం పెంచాలి ఎలా బూతులు తిట్టాలి మహిళల్ని చదువుకున్న మహిళల్ని ఓటింగ్ రాకుండా ఎలా చేయాలి బలమైన సామాజిక వర్గాలు మరి ఇవాళ రఘురామకృష్ణరాజు గారిని కొట్టించి ఆ వర్గంలో ఎంత భయపెట్టారో చూసాం అలాగే ఇవాళ సోషల్ మీడియాలో కానివ్వండి ఎస్సీలని కిరణ్ కుమార్ గారిని కానివ్వండి డాక్టర్ సుధాకర్ గారు కానివ్వండి వరప్రసాద్ గారు కానివ్వండి నిన్నమ్మున్న చంపిన సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి వీళ్ళందరినీ కూడా చంపేసి ఎస్సీల్ని భయపెడుతున్నాడు మా జోలికి వస్తే ఏం చేస్తామని మీరు చూశారు కదా షెడ్యూల్ ట్రైబ్ మహిళని నకరికల్లు ఏం చేశారో చూసాం ఇక అబ్దుల్ సలాం కుటుంబాన్ని మనం చూసాం అంటే అన్ని వర్గాలని భయపెట్టాలి ఓటింగ్కి దూరంగా పెట్టాలి ఓటింగ్ రాకుండా చూడాలి బూతులు ఆక్రమించుకోవాలి అక్రమ పద్ధతిలో ఓట్లేసుకోవాలి ఇది ఆయన ఆలోచించే విధానం పోయిన ఎన్నికల్లో కూడా పింక్ డైమండ్ పోయింది అని రమణ దీక్షితులు గారు ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పడం ఎన్ని సంవత్సరాలైంది నాలుగున్నర సంవత్సరాలు ఏమైంది ఎక్కడుంది పింక్ డైమండ్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ముప్పై ఐదు మంది డిఎస్పీలకు ప్రమోషన్ ఇస్తే ముప్పై రెండు మంది కమ్మ సామాజిక వర్గం వారని చెప్పారు అబద్ధం చెప్పారు యాక్చువల్గా సుచరిత గారు గౌరవనీయ హోంశాఖ మాత్రులుగా ఉన్నప్పుడు వారు అసెంబ్లీలో ఆన్సర్ ఇచ్చారు అందులో ముగ్గురే ఉన్నారు తప్పు తప్పు నివేదిక అంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు తప్పుడు నివేదిక ఇచ్చారు ఢిల్లీలో కూర్చొని అబద్ధం చెప్పారని సుచరిత మేడం చెప్ప చెప్పకనే చెప్పారు అందుకే ఆమెను మంత్రివర్గం నుంచి తీసేశారు నిజాలు చెప్తే మంత్రివర్గంలో ఉంచరు ఆ తర్వాత హాయ్ల్యాండ్ కొట్టేశారన్నారు డీడ్ అడిగాం చూపించలేదు ఇంకా చాలా చాలా ఉన్నాయి మరి కోడి కత్తి కేసు డ్రామా దయచేసి నేను మరొక్కసారి శ్రావణ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను వారు ఉన్నారు కాబట్టి సార్ ఆ కోడి కత్తి సీను షెడ్యూల్డ్ కులాకు చెందిన వ్యక్తి బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి కోటి కత్తి కేసు డ్రామా ఆడి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు సార్ చెయ్యని నేరానికి చెయ్యని నేరానికి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లు దోచుకొని జై మన జైలుకెళ్ళి వచ్చారు ఇప్పుడు కోర్టుకెళ్ళలేదు సార్ నేను అధికారంలో ఉన్నప్పుడల్లా కోర్టుకెళ్ళనని చెప్తున్నారు అంటే నిందితుడుగా వెళ్లరు బాధితుడుగాను ఎలరు బా అక్కడ ఐదు సంవత్సరాల నుంచి జైలు శిక్ష అనుభవిస్తుంటే కనీసం కనికరం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఆడిన డ్రామాలో ఎవరు బలయ్యారు సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఆయన అంటే ప్రాణం వాళ్ళు చాలామంది ఉన్నారు కదా దేశ విదేశాల్లో కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ వాళ్ళతో పొడిపించుకోవచ్చు కదా వాళ్ళతో యాక్షన్ చేయించుకోవచ్చు కదా చెయ్యరు వీళ్ళకి ఎస్సీలు కావాలి బడుగు బలహీన వర్గాలు కావాలి ఇది పోయిన పోయినసారి ఎన్నికల్లో గెలవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సహకరించింది అప్పటి గవర్నర్ నరసింహం గారు ఏక పనిగా ఇంకేం పని పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రయత్నించారు సఫలమయ్యారు కూడా అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పార్టీ కూడా ఆయనకే సహకరించింది ఇది వాస్తవం ఈసారి అటువంటి పరిస్థితి ఉందా లేదా తెలియదు కోటి డ్రామా ఆడదామా ఆల్రెడీ ప్రజలు తెలిసిపోయింది గొడ్డలి కేసు బాబాయిది ఎవరో ఒకరిని చంపేసి ప్రతిపక్షం మీద వేద్దామా అది తెలిసిపోయింది మరి ఇప్పుడు కొత్త డ్రామాలు ఏం చేద్దాం బోగస్ సోట్లు ఇంకా కొన్ని కొన్ని మరి ఉన్నాయి మరి ఇవన్నీ నిజంగా జరుగుతాయా జరగకూడదని కోరుకుందాం ప్రజలు ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళకు వేసుకోండి దయచేసి మీరు మీకు డబ్బులు ప్ర డబ్బుల ప్రభావం చూపించవచ్చు కుల ప్రభావం చూపించవచ్చు మత ప్రభావం చూపించవచ్చు ప్రాంతీయ భావం చూపించవచ్చు ఇంకో కులానికి ఇంకో కులానికి గొడవ పెట్టవచ్చు వాలంటీర్ వ్యవస్థ చూసాం మనం ఇంకా చాలా వ్యవస్థలు భయంకరంగా ఉన్నాయి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఓటర్ల మహాశయలారా మీరు ఒక్కసారి బూతులకు వెళ్ళినప్పుడు మీ పక్కన ఎవ్వరుండరు ఎవ్వరుండరు ఒక్కళ్ళే ఉంటారు ఎమ్మెల్యేలు ఉండరు ఎంపీలు ఉండరు మీ భర్త కూడా మీ పక్కన ఉండరు మీ భార్య కూడా మీ పక్కన ఉండరు తల్లిదండ్రులు కూడా ఉండరు ఎవ్వరు ఉండరు భయపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి బూత్లో ప్రవేశించిన తర్వాత మైండ్ అప్లై చేయండి ఏ ప్రభుత్వం మీకు కావాలో నిర్ణయించుకోండి కొట్టే ప్రభుత్వం పెట్టే ప్రభుత్వం తన్నే ప్రభుత్వం ఆదరించే ప్రభుత్వం మీరు నిర్ణయించుకోండి అక్కడ మీరు ఎవరికి ఓటేసారు కూడా ఎవరికి తెలియదు ఎవరికి ఓటేసారు కూడా ఎవరికి తెలియదు జాగ్రత్తగా గమనించండి రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి మరి టాప్ స్టోరీకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం చైతన్య విద్యా సంస్థల అధిపతి డాక్టర్ రావు గారు ఈరోజున కార్డ్యాక్ మరణించడం జరిగింది నిజంగా కూడా వీళ్ళంతా ఐకాన్స్ ఈ కొన్ని వేల మందికి అట్లంటే కొన్ని లక్షల మందికి విద్యాబుద్ధులు నేర్పించి ఐఏఎస్ ఐపీఎస్ఏ కాకుండా ఐఆర్ఎస్ బయట బయట ప్రపంచానికి కూడా అంటే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఎంతో మందిని పంపించారు ఇవాళ చైతన్య విద్యా సంస్థల స్టూడెంట్స్ ప్రతి సెక్టర్లో ఉన్నారు ప్రతి సెక్టర్లో ఉన్నారు క్రమశిక్షణగా ఉన్నారు మంచి పేరు తెచ్చుకుంటున్నారు గొప్ప జ్ఞాన విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దిన ఘనత వారికే దక్కింది ఒక ఐదు మందితో స్టార్ట్ అయ్యి కొన్ని లక్షల మందికి కొన్ని లక్షల మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు వారు చాలా చాలా గొప్పవారు వారు ఇవాళ మరణించినందుకు టీవీ ఫైవ్ యాజమాన్యం తరఫున టీవీ ఫైవ్ ప్రేక్షకుల తరఫున ఒక విద్యావేత్తని మనం కోల్పోవడం దురదృష్టకరం అయినా సరే దేవుడు అలా పిలుచుకున్నప్పుడు ఎవరేం చేస్తారు వారికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం మేము